अमराज जेसी चेयरमैन गा नेनु 10th सितंबर गा सेंट्रल गवर्नमेंट इच्चिन अफिडविट नी चालेंज चेसाम मूड अफिडविट्लु असलु मीरु एंदुकु इच्चारु ఆ అఫిడవిట్లు ఇవ్వడానికి కారణం ఏంటి అసలు ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏంటి ప్రిన్సిపల్ ఆస్పెక్ట్ ఏంటి ప్రిన్సిపల్ నరేషన్ ఏంటి రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఏ రకాలుగా ఏ విధంగా చెప్పాలి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఎందుకు ఈ రకంగా చెప్పదలుచుకున్నారు ఎందుకు ఈ రకంగా చెప్పవలసి వచ్చింది యాక్ట్ ఏం చెప్తున్నా అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా నేను అడగడం జరిగింది 10th సెప్టెంబర్ రాసిన దాన్ని నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను హై పవర్ కమిటీ వాళ్ళు పిలిచారు ఆ పిలిచిన దాని మీద మేము స్పష్టంగా ఇచ్చాం ఆ తర్వాత నేను వాళ్ళకి నేను రికమెండ్ చేస్తూ నేను అనుకున్నవన్నీ కూడా రాసి ఇచ్చడం జరిగింది తద్వారా ఈ ఎంపీలకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది చాలామంది ఎంపీలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు అందరినీ రమ్మని చెప్పాం వాళ్ళు వచ్చారు సో దీని పద్ధతి ప్రకారం ఏంటంటే ఎక్కడా కూడా ఇందులో ఒకటేంటంటే పర్యాప్తంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఆ అఫిడవిట్లు కరెక్ట్ కాదని అనుకునే వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము సెక్రటరీ లాగ్ రిఫర్ చేయమన్నాం అక్కడి నుంచి అటార్నీ జనరల్కి రిఫర్ చేయాలి ఈ లోపల లా ప్రాసెస్లో ఈ మూడు అఫిడవిట్లని ఆప్షన్స్గా పెట్టాలని చెప్పాం దానికి సానుకూలంగా ఆయన స్పందించారు సో మోస్ట్ లైక్లీ ఆ మూడు అఫిడవిట్లు కూడా దాన్ని ఆప్షన్స్లో పెడతారు అది పెట్టిన తర్వాత జరిగేది ఏంటంటే నేను ఎప్పుడైతే లా సెక్రటరీకి రిఫర్ అయ్యి అటార్నీ జనరల్కి వెళ్తుందో అటార్నీ జనరల్ ఒపీనియన్ వచ్చేదాకా దీని మీద వెయిట్ జరుగుతుందని మాకు స్పష్టమైన అష్యూరెన్స్ అయితే హోమ్ సెక్రటరీగా ఆయన ఇచ్చారు జరిగింది థ్యాంక్ యూ